మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీ మురారి. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను బాగున్నాను. సో నేను ఎర్లీ మార్నింగే లేచేసాను. సో నా కుకింగ్ కూడా అయిపోయింది, నేను కూడా తినేసాను, జ్యూస్ అవన్నీ కూడా వగేరా తాగేశాను. సో ఇంకా షవర్ తీసుకోవాలి. సో షవర్ తీసుకోవాలంటే ముందు వెజల్స్ ఉన్నాయి, చాలా వెజల్స్ క్లీన్ చేయాలి. అండ్ ఈరోజు మండే టైమ్, సో ఒక్క నిమిషం టైం చూస్తాను. సో టైమ్ 12 స్టార్ట్ చేశాను అండ్ ఎండ కూడా బాగా కొడుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను హెయిర్ కి మాస్క్ అప్లై చేశాను. తర్వాత కంపల్సరీ క్లాత్ తో క్లీన్ చేసుకోవాలంట మా అమ్మ చెప్పింది. సో లేదంటే రస్ట్ ఫామ్ అవుతుందంట, లేదంటే స్టీల్ కదా హోల్స్ పడడం అట్లాంటి జరుగుతాయంట. సో నేను అది క్లీన్ చేసేసుకుంటాను. హే గైస్, నేను షవర్ తీసేసుకున్నాను. సో క్లీనింగ్ అంతా అయిపోయింది, నేను ఇప్పుడే రెడీ అయ్యాను. హౌ ఐ యామ్ లుకింగ్? హే గైస్, ఇప్పుడు ఈవినింగ్ అయ్యింది, 8 o'clock అవుతుంది. సో నేను అల్లం తీసుకుంటున్నాను. సో అల్లంని ఇప్పుడు చాప్ చేసుకొని పేస్ట్ చేసేసుకుంటాను. సో పేస్ట్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను అల్లంని సపరేట్ గా పేస్ట్ చేస్తున్నాను. సో గార్లిక్ నేను పొట్టు తీయలేదు, సో దీని వరకు సపరేట్ గా చేసి పెట్టుకుంటాను. అది కూడా మళ్ళీ ఫ్రీగా ఉన్నప్పుడు అది కూడా నేను గార్లిక్ పేస్ట్ కూడా సపరేట్ గా చేసి పెట్టుకుంటాను. సో దట్ మనకి దేంట్లోకి ఏది కావాలన్నా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఫటాఫట్ చాప్ చేసేసుకుంటాను. చేస్తున్నాను. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసేసుకుందాము. అండ్ ఏంటి, నేను పొట్టుతో కట్ చేస్తున్నాను అని అనుకోకండి. సో అల్లం లేతగానే ఉంది. సో నేను బాగా వాష్ చేశాను, దాన్ని నిన్న నేను వాష్ చేసి పెట్టాను. సో అది బాగా డ్రై అయిపోయింది. సో నేను ఇప్పుడు బ్లెండ్ చేసేస్తాను.
అల్లం పేస్ట్ రెడీ.